ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కౌంటింగ్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నానికల్లా అభ్యర్థుల గెలుపుపై ఓ క్లారిటీ రాబోతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, అలాగే అరగంట తర్వాత 8:30కి ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. అన్ని నియోజకవర్గాలలో 14 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేయగా 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్లో రెట్టింపు సంఖ్యలో టేబుల్స్ ఏర్పాటు చేశారు. కామారెడ్డి నుంచి కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రెహానా సిద్ధంగా ఉన్నారు. రెహానా, ప్రస్తుతం అక్కడ కౌంటింగ్కి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం మీరున్న చోట ఏ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లున్నాయి? భోగి, అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరో సరిగ్గా మరో గంటలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనం కామారెడ్డి దగ్గర ఉన్నాం. కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇప్పుడున్న ప్రస్తుతం మనమున్న ఈ పాయింట్ దగ్గర, ఈ కౌంటింగ్ సెంటర్ దగ్గర కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. మనకు విజువల్ లో కనిపిస్తూ ఉంటే గనక పూర్తి స్థాయిలో భద్రతని ఏర్పాటు చేశారు. మనకి కౌంటింగ్ సెంటర్ నుంచి సడన్ డిస్టెన్స్ 200 మీటర్స్ వరకు పూర్తి స్థాయిలో రోడ్ ని క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కేవలం ఆయా అభ్యర్థులు సంబంధించిన ఏజెంట్లు, అదేవిధంగా మీడియా మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఏజెంట్లు కూడా వాళ్లకు సంబంధించిన ఐడి కార్డ్స్ ని, ఏజెంట్ అనే కార్డు ని చూపించిన తర్వాత మాత్రమే వాళ్లను అనుమతిస్తా ఉన్నారు. కేవలం అభ్యర్థులకు సంబంధించిన వాహనాలు అలౌ చేస్తారు, మిగతా వాళ్ళందరూ బై వాక్ రావాల్సి ఉంటుంది. మనం అక్కడ నుంచి చూసుకుంటే అదొక సెక్యూరిటీ చెక్ అయితే, ఇక్కడ మనకు మరొక సెక్యూరిటీ చెక్ కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్లడానికి మరొకసారి సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి తీసుకువెళ్లిన లోపలికి వచ్చే ఏజెంట్ల దగ్గర సడన్ అవి గుర్తింపు కార్డులు ఉన్నాయా లేవని చెక్ చేయడము, దీంతో పాటు మొబైల్ ఫోన్స్ ఉంటే కనుక సరెండర్ చేయడము, వాళ్లకు సంబంధించి అదేవిధంగా వాచెస్ గానీ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ లోపలికి అనుమతించరు. వీటన్నిటిని పూర్తి స్థాయిలో ఇక్కడ చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది. సో ఈ సెక్యూరిటీ సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మరొక సెక్యూరిటీ చెక్ మనం విజువల్ లో కనిపిస్తుంది. అక్కడ మరొక లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ దాటిన తర్వాత, అంటే మూడంచెల సెక్యూరిటీ వ్యవస్థ దాటిన తర్వాత మాత్రమే ఏజెంట్లు లోపలికి వెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఇతరులు ఎవరిని కూడా, అంటే ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది, మీడియా పర్సనల్ తప్పించి మిగతా ఎవరిని కూడా అనుమతించరు. సో సరిగ్గా మరొక గంటలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనకి కనిపిస్తా ఉంది భద్రతను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ మూడు నియోజకవర్గాలకు చూసుకున్నట్లయితే 6 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో 5,37,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో కామారెడ్డిలో చూసుకున్నట్లయితే 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇటువైపు జుక్కల్లో 17 మంది, ఎల్లారెడ్డిలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీళ్లకు సంబంధించిన భవితవ్యం తేలనుంది. సరిగ్గా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మరొక గంటలోనే అసలు ఈవీఎంలు ఓపెన్ చేసి వీటికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గత 2 రోజుల నుంచి ఎన్నికల సిబ్బంది సెక్యూరిటీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన కసరత్తు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర కూడా పోలీసు భద్రత కనిపిస్తా ఉంది. సో ఈ పరిసరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో భద్రత, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను మరికొద్దిసేపట్లోనే ప్రారంభించనున్నారు. ప్రతి ఒక్క టేబుల్ దగ్గర ఆయా అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. దీంతో పాటు ఒక అబ్జర్వర్ ఉంటారు, మైక్రో అబ్జర్వర్ ఉంటారు, అదేవిధంగా కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు. వీళ్ళందరి మానిటరింగ్ లో, సీసీ కెమెరాల మానిటరింగ్ లో ఈ కౌంటింగ్ ప్రక్రియ సరిగ్గా 8 గంటలకి ప్రారంభం కానుంది. బహుశా మధ్యాహ్నం వరకు మనకి ఏ ట్రెండ్, ఎవరు గెలుస్తారు అనే ట్రెండ్ అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. భోగి, థ్యాంక్ యూ రెహానా.